గోరువెచ్చని సూర్యుడు పొద్దుపుప్పులో వచ్చాడు. మరి 1000 వేణువుని అల్లరితో ఇలా పలకరిస్తున్న మీ అందరికీ కూడా శుభోదయం, శుభాకాంక్ష తెలియజేస్తూ, ముద్దబంతులు, ముచ్చాల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందాలు, కొత్తళ్ళు, భోగిమంటలు, భోగభాగ్యాలు, సంక్రాంతి లక్ష్మితో మేము రెడీగా ఉన్నాం. అంటే సంక్రాంతి లక్ష్మిలు వచ్చారు, ఎవరో తెలుసుకుందామా బ్రేక్ఫాస్ట్ షోలో మేమందరం కలిమిది చేయడానికి. ఇద్దరిని పిలిచిపోతున్నాను, వారిని పిలిచే ముందు, వారిని పరిచయం చేసే ముందు ముందుగా మీకు మంచి మాట. గలగల మాట్లాడే పాత్రలు, గంభీరమైన పాత్రలు, కొంచెం గయ్యాలితనం. గయ్యాలితనంలో పరకాయ ప్రవేశం చేసి ఏ పాత్రకైనా న్యాయం చేసే గొప్ప నటి, సీనియర్ నటి మలకపేట శైలజ గారు. అలాగే ఈ పాత్ర గురించి చెప్పాలి అంటే ఆవిడ నిండుతనం. అరే బుల్లితెర వాళ్ళందరూ కూడా బుల్లితెర సూర్యకాంతం పిలుచుకుంటారు. ఏమండి పిలిచేద్దామా? ఆవిడ టీవీ ఇండస్ట్రీకి వచ్చారనుకోండి, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు రెండు కూడా ఆవిడే అంటుంది. మరి పుట్టినింటికి వచ్చినా మెట్టినింటికి వచ్చినా ఇలా సీనియర్ నటి ఆ కాలక్షేపం, ఆ మాటలు, ఆ సంక్రాంతి పండగ, ఆ గొబ్బెమ్మలు పండగ ఎలా చేసుకుంటారో, తోటి ఆర్టిస్టులు ఎలా నటిస్తారో, ఇలాన్ని విషయాలు బోల్డ్ మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పలకరించేద్దాం. నమస్కారం శైలజమ్మ. నమస్కారం. మలకపేట శైలజమ్మ సూర్యకాంతం ఇంకా బాగుందా? అంటే పుట్టినకి వచ్చినట్టుగా ఉందా? ఒక్క నిమిషం, ముందు మా పుట్టింటి ప్రేక్షకులందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక అతిని కూడా పిలిచేద్దాం ఈరోజు. పిలుద్దాం, తప్పకుండా పిలుద్దాం. ఇంకొక విషయం, మలకపేట శైలజమ్మ అన్నావు, పుట్టింట్లో వాళ్ళు అలా కమ్మగా పిలిచినట్టు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దూరదర్శన్ లోనే నాకు ఆ పేరు వచ్చింది. అమ్మ అన్నాను కదా, అమ్మ మాట అంటాను, మలకపేట అన్నావు కదా, మలకపేట శైలజమ్మ అని వీళ్ళే పెట్టారు. గుండమ్మత్త, అవన్నీ ఇష్టమైన పేర్లు. సూర్యకాంతమ్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. సరే, మరో అతిథిని పిలిచేద్దాం. మీతో పాటుగా ఇంకొక సంక్రాంతి లక్ష్మిని కూడా పిలిచేసుకుందాం. అన్నమయ్య పాటలకు ఆ కీర్తనలు మధురాతి మధురంగా ఉంటాయి. ఆయన పదాలతో అల్లిబుల్లిగా పాడినా అల్లినా ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఈ జొన్నలగా జ్యోతి గారు ప్రవచనంలో, మాటల రూపంలో, ఆ కీర్తన రూపంలో స్వామికి కైంకర్యం చేస్తుంటారు. సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి సంబరాల గురించి, మరి దేవాలయంలో తర్వాత అలాగే ఇంటి దగ్గర కావచ్చు, పూజ విషయాల్లో కొన్ని హిందూ ధర్మం ప్రకారం ఎలా పాటించాలి, ఎలా పాటిస్తే బాగుంటుంది, సంక్రాంతి అంటే ఏంటి, గొబ్బెమ్మలు అంటే ఏంటి, ముచ్చాల ముగ్గులు అంటే ఏంటి, భోగిమంటలు ఏంటి, ఈ భోగభాగ్యం ఎందుకు చేసుకుంటాం, మరి ఈ సంక్రాంతి సూర్యుడు ఏం చేస్తాడు, సంక్రాంతి లక్ష్మికి ఏం చేస్తాం, ఆండాలు గోదాకాలం ఎందుకు చేస్తారు, ఈ పాసరాలు ఏంటి, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం మరి జొన్నల గారు జ్యోతి గారి దగ్గర నుంచి. నమస్కారం అండి మీకు ముందుగా. నమస్కారం అమ్మా. అలాగే ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. ఓకే, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి రోజు వారు భోగభాగ్యాలు పొందాలని, చక్కటి భాగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అలాగే మనము ఈ వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా, అలాగే ఈ సిబ్బంది అందరికీ కూడా చక్కటి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, చక్కని మాటలు, అలంకరించబడిన వేదిక మీద మనం కూర్చున్నాం, చక్కని మాటలు మాట్లాడుకుంటాం. ఏంటో మా గుండమ్మతకి చాలా తొందరగా ఉంది. ఏం గుండమ్మత? నేను మీ ఇద్దరు గ్యాప్ ఇస్తే ఆవిడకి ఒకసారి నమస్కారం పెట్టుకొని గ్రీటింగ్ చెప్పుకుందాం అని నా ఆత్రత. దూరదర్శన్ లో మీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేశారు? డ్రామాస్. డ్రామాలు, హాఫ్ అన్ అవర్ డ్రామాస్ లైవ్ అన్నమాట. అస్సలు 4 కెమెరాలు ఇలా పెట్టేసేవాళ్ళు. ఇక్కడ మేము రిహార్సల్ చెమటలు పోసేది, భయం వేసేది, ఏ కెమెరా ఆపరంట అలాగే ఉంటుంది. అలా నేర్చుకుని నేను ముందడుగేశాను.
ఈ రోజు వరకు దిగ్విజయంగా ఉంది. సో ఈ మలక్పేట శైలజ అనే పేరు అంటే జనరల్ గా ఒక సినిమా రచయితకో లేదంటే సినిమా దర్శకుడికో పలానా సినిమా నుంచి వచ్చేస్తుంది. మీరు ఒక వాడని ఒక స్ట్రీట్ ని హైదరాబాద్ లో ఒక ఫేమస్ ప్లేస్ ని మీరు ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. నేను మార్చలే, జనాలు పెట్టారు. జనాలు పెట్టేశారు. ఎందుకంటే మలక్పేట ఏరియా నుంచి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు, రేర్ గా ఉండేవాళ్ళు. సుబ్బరాయ శర్మ గారు, మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు వాళ్ళకేంటంటే వాళ్ళ కార్లు ఉండేవి, ఆ వాళ్ళ కార్లలో వచ్చేవాళ్ళు. నన్నేంటి ఆవిడ పిలుచుకురావాలి అని అంటే ఒక కారు పంపించేవాళ్ళు. డ్రైవర్కి ఏం చెప్తారు, శైలజ అని చెప్పరు, మలక్పేట శైలజ అంటారు. అలా నామం అంటుకుపోయింది నాకు. ఇప్పుడు ఆ పేరు కూడా చాలా ఫెచింగ్ అయింది. ఇంకెవరైనా శైలజ వచ్చినా కూడా ఆవిడ కాదు, మలక్పేట శైలజ లావుగా ఉంటారు, ఆవిడ విలువండి అంటారు. సో నాకు అది ప్లస్సే అయింది. నిండుగా ఉంటారు, అలాగే మీ నవ్వు చిరునవ్వు కూడా అలాగా నిండుగా కనువిందు చేసేలాగా అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు ఆది లక్ష్మి రూపంలో ఇద్దరు కొలువై ఉన్నారు మరి ఈ పుట్టినింట్లో. ముందుగా సంక్రాంతి పండుగ అంటే ఏంటి, సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు మీ వాతావరణంలో, మీ ఇంటి వాతావరణంలో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా జరుపుకుంటున్నారు? నిజానికి సంక్రాంతి అనగానే మనకి ఎన్నో పండుగలు వస్తాయండి. మనకి పెద్దలు అంటే ఋషులు ఏం చేశారు, మనకి కాలాన్ని రెండుగా విభజించారు. ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము అని రెండుగా విభజించారు. ఈ కాలాన్ని విభజించినప్పుడు మనకి ప్రతి మాసంలో కూడా ప్రతి మాసానికి ఒక విశిష్టమైనటువంటి తత్వం ఉంటుంది. ఆ మాసంలో మనం చేసినటువంటి పూజల వల్ల ఉండొచ్చు, చేసేటటువంటి కార్యక్రమాల వల్ల ఉండొచ్చు, మనం పుట్టినందుకు మన జీవుణ్ణి ఎలా ఉద్ధరించుకోవాలో మనకి ఋషులు తెలియచేశారు. కాబట్టి ప్రతి మాసంలో కూడా ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మనకి హిందువులకి ఉన్నటువంటి గొప్పమైనటువంటి వరం ఏంటి, ప్రతి మాసాన్ని కూడా మనం పుణ్యప్రదంగా భావన చేస్తూ ఏదో ఒక పుణ్యతిథిని ఏర్పాటు చేసుకుని దాన్ని మనం పాటిస్తూ మన ముందు తరాలకి కూడా ఇంతే ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇంతే జాగ్రత్తగా మన సనాతన ధర్మాన్ని తీసుకెళ్లడము ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా చెప్పబడింది. మరి ఈ సంక్రాంతి అనేసరికి ఏ పండగకి లేనటువంటి విశిష్టత దీనికి ఉంది. దీన్ని పెద్ద పండగ అని పిలుస్తారు. పెద్ద పండగ అని పిలవడమే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పల్లెటూళ్ళకి వలస వెళ్లాలని, అక్కడికి వెళ్ళి ఆ పండగ వాతావరణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ సంక్రాంతి అనగానే ప్రకృతికి విపరీతమైనటువంటి సంబంధం ఉన్నటువంటి పండగ. వేరే పండగలకి ఏ పండగ చూసినా కూడా మనకి ప్రకృతికి సంబంధం లేకుండా ఏ పండగ ఉండదు. కానీ సంక్రాంతి వచ్చేసరికి మనం 3 రోజులు చేసుకుంటాము. ఈ 3 రోజుల పండగ కూడా ప్రకృతికి, ఆధ్యాత్మికతకి కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. సంక్రమయ అంటే ఏంటి, సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోనికి సంక్రాంతి రోజు ప్రవేశిస్తాడు, కాబట్టి దీనికి సంక్రాంతి అని వచ్చింది. ఈ సంక్రాంతి అనగానే ఏదో ఒకరోజు చేసుకునే పండగ కాదు, 3 రోజులు చేసుకుంటాం. పైగా దీనికి ఏంటి, మనం 4 రోజుల ముందు నుంచి నెల పట్టడం అని చెప్తాం. ఏ పండగకి లేని విధంగా మనం నెల పడతాము. ఇలా నెలపట్టి ఏంటి, ఆడవాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మనకి పట్టణ వాతావరణాల్లో అమ్మ ముగ్గయ్యమ్మ అంటే ముగ్గ అదేంటండి అని అనేటటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడింది. ముగ్గులు వస్తాయా, బ్రహ్మాండంగా వస్తాయి అంటే ఎలాగే బ్రహ్మాండంగా ఇస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ముగ్గులు, రథం ముగ్గులు చిన్నప్పుడు సంక్రాంతి ముగ్గులు అంటే స్పెషల్ గా ఉంటుంది. అవును, ఇంకొకటి కూడా నాలాంటి లావుటోళ్ళు బాడీ బెండ్ చేయడానికైనా కానీ ముగ్గు వేస్తారు. సో ముగ్గులు ఎందుకు వేస్తారు అసలు ఇంటి ముందు, ముగ్గు ముగ్గు మహాలక్ష్మిని ఎందుకు మనం కొలుగా అలా పిలుస్తూ ఉంటాం? నిజానికి ఆ ముగ్గులు వేయటంలో కూడా ఆధ్యాత్మికత మరియు మనకంటే వైజ్ఞానికంగా, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి యువతకి ఎలా ఉంది అంటే ఏదైనా కానీ వైజ్ఞానిక నిరూపణ లేని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఏంటి, మనం ఆధ్యాత్మికతంగా చూసినట్లయితే ఈ మాసమంతా కూడా, హేమంత ఋతువు అంతా కూడా మనకి సూర్యుడు భూమండలానికి చాలా దూరంలో ఉంటాడు. అందుకే చూడండి చాలా చల్లగా ఉంటుంది వాతావరణం. భూమండలానికి చాలా దూరంలో ఉంటాం, నక్షత్రాలు కూడా అక్కడెక్కడ మిణుకుమిణుకుమని ప్రకాశిస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని అసలు చిత్రకారులు ఎవరయ్యా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నారీమణి అంటే ముగ్గులు వచ్చినటువంటి ప్రతి నారీమణి కూడా పెద్ద చిత్రకారిణే. ఎందుకు అంటారా, పైన ఉన్నటువంటి నక్షత్రాలను తీసుకొచ్చి కింద వేస్తాము. నక్షత్రాలను తీసుకువచ్చి ఆ రంగవల్లికలు దిద్దుతూ ఉంటే అసలు ఎక్కడ లేని అందము ఆ ముగ్గు దిద్దటంలోనే ఉంటుందండి. ఒక్కొక్క పద్మాన్ని దిద్దుతూ ఉంటే ఒక్కొక్కరి చేతిలో ఒక రకమైనటువంటి
కళాతత్వం ఉంటుంది. వాళ్ళు అలా దిద్దుతూ ఉంటే ఎంతో అందంగా రంగబల్లలు తీర్చిదిద్దబడతాయి. పద్మాలు వేస్తారు, కమలాలు వేస్తారు, తాబేళ్ళు వేస్తారు, చేపలు వేస్తారు, అంటే దశావతారాలని మనం అందులో సృష్టిస్తూ ఉంటాము. ఇంతకంటే గొప్ప చిత్రకారుడు ఎవరు ఉంటారండి? అవును, అంటే ప్రతి మహిళ ఒక చిత్రకారిణి, ఒక్కొక్క చుక్కను కలుపుతూ వెళుతూ ఆ మొత్తాన్ని ప్రపంచాన్ని మొత్తం చుట్టూ వచ్చినలాగా అద్భుతంగా మన అంటే పురాణ ఇతిహాసాలకి సంబంధించినటువంటి విషయాలు, దశావతారాలని అన్నిటినీ కూడా మనం అందులోనే సృష్టిస్తూ ఉంటాము. అలా సృష్టించటం వల్ల ఏంటి, ఈ ధనుర్మాసంలో ఒక రకంగా వ్యాయామం అండి. అవును, శైలజ గారు ఇందాక చెప్పారు, చల్లకాలంలో ఏంటి ఎక్కడికక్కడ కండరాలు పట్టుకుపోతాయి. ఇలా పట్టుకుపోయినటువంటి కండరాలు మళ్ళీ అవ్వాలి ఫ్రీగా అయ్యి అవి ఒకదానికొకటి మళ్ళీ చక్కగా పనిచేయాలి అంటే ఏంటి, కొంత వ్యాయామం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇదివరకటి కాలంలో మన అమ్మమ్మల్ని అమ్మల్ని చూసినట్లయితే వాళ్ళు 69-70 ఏళ్ళు వచ్చినా కూడా ఎంతో ఆరోగ్యంగా నడుము మంచి పనిచేయగలుగుతున్నారు. ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయిని పిలిచిన అమ్మ నేను ఒంగలేను, నాకు నడుము నొప్పి వీపు నొప్పి అంటారు. ఎందుకు, ముగ్గులు వేయడం మనం మర్చిపోయాం కాబట్టి. సంక్రాంతి లక్ష్మి గురించి చాలా అద్భుతంగా చెప్పారు మరి జ్యోతి గారు. మేడం చెప్పినట్టు 17 ఏళ్ళ వాళ్ళు అమ్మా అబ్బా అంటున్నారు, నా మనవరాలు స్కూల్ నుంచి వచ్చి కాళ్ళు నొప్పులు అంటుంది, ఏం చెప్తాం? అలా అయిపోయింది, అలా అయిపోయింది. కాకపోతే ఈ సంక్రాంతి గొప్పతనం ఏంటి అనేది మేడం గారి వల్ల నిజంగా నాకు కూడా కొన్ని తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను. మనకి పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ముగ్గులు వేయడం, ఇల్లు వాకిల్లు కడుక్కోవడం, దేవుళ్ళని తుడుచుకోవడం, ఎవరికైనా పసుపు బొట్టి ఇవ్వడం, భోగి పళ్ళు పిల్లలకి నెత్తిన పోసుకోవడం, ఇంత మాత్రం తెలుసు. అంటే ఏ రకంగా ఏ సంక్రాంతి ఎలా వస్తుంది అనేది ఆవిడ ద్వారా ఇంకా బాగా తెలుస్తుంది జనాలకి. అయితే మీ నుంచి తేలాల్సింది మాకు చాలా ఉండింది కదా, ఈ మలకపేట శైలజ అనేది సినిమా ఇండస్ట్రీకి బాగా సుపరిచితమైన పేరు అన్నమాట. మామూలు శైలజ అంటే అప్పట్లో శైలజ గారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, చిన్నప్పుడు మీ బాల్యంలోకి వెళ్ళిపోదాం, కొంచెం రింగులు రింగులుగా వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, కొంచెం మ్యూజిక్ రావాలిగా, ఆధారు వేసేసుకుంటారు మా వాళ్ళు. నేను యాక్చువల్గా బై బర్తే నటిని కాదు, మామూలు మనిషిని. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అవసరాల వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను. వచ్చాను, కళామ తల్లి నన్ను చక్కగా ఆదుకుంది, నేను జాగ్రత్తగా ఉన్నాను, అపోహలకు పోలేదు, ఆశలకు పోలేదు, ఆర్భాటాలకు అంతకన్నా పోలేదు, ఏది నాకు ప్రాప్తమో అదే తీసుకున్నాను, అద్భుతంగా ముందుకెళ్ళాను. నా పిల్లలు కానీ, మా వారు కానీ, మా ఇల్లు కానీ, ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా హాయిగా కాలం గడుపుతున్నాను. సో నేను మీ పిల్లల గురించి చెప్పారు, మీ వారి గురించి చెప్పారు, ఆ గోపురంలో ఉన్న అందరి గురించి వాళ్ళ పేర్లు వారు ఏం చేస్తారు చెప్తే ఇంకా బాగా మేము వినేస్తాం, అందరు చూస్తాం కూడా. నాకు 3 పిల్లలండి, పెద్దబాబు ఇక్కడే మెయిన్ ఒక ఫారెన్ బేస్డ్ కంపెనీకి ఇక్కడ హెడ్గా వర్క్ చేస్తున్నాడు. నా బాబు కింద ఒక 40-50 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ బాస్ మావాడు బాసే, మా ఇంటికే బాసు వాడు. నెక్స్ట్ ఇంకొక బాబు సియాటల్లో ఉంటాడు, బోయింగ్ డిజైనింగ్ ఇంజనీర్. సో వాడు అక్కడికి వెళ్ళి కూడా దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. మా పాప లాస్ట్, పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది, 5 ఏళ్ళు అయింది. డాక్టర్, ఓమ్ని హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఉంటారు డాక్టర్. ఆయన వైఫ్, వీళ్ళ ముగ్గురిని చదివించడానికి కోసం ఈ ప్లేస్లో ఉన్నతమైన పదవులలో, ఉన్నతమైన జాబుల్లో కావచ్చు, వారికి అనుకున్న రంగాల్లో ముందుకు రాణించడానికి మలకపెడ్డ శైలజ గారు పడిన కన్నీటి చుక్కలేంటి, చెమట చుక్కలేంటి? చాలా ఉన్నాయి. నేను బ్రతుకు అంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట, ఒక 5 మంది అన్నదమ్ములు మా వాళ్ళు, మా వారు వాళ్ళు. సో కడపలో ఉండేదాన్ని, నేను పుట్టింది నెల్లూరు, పెరిగింది హైదరాబాదు, అత్తగారు ఊరు కడప. సో కడపలో ఒక 11 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీలోనే ఉన్నాం. ఉన్న తర్వాత ఇంకా ఎంతసేపు చూసినా కంబైన్డ్ ఫ్యామిలీలో ఎదుగు బొదుగు లేదు, ఎదుగు బొదుగు లేదు. ఏం వచ్చినా అంతటితోనే ఆగిపోతుంది, నా నీ అన్నది లేదు. సరే ఇంకా లేదు, లాభం లేదు, ఇక్కడే ఉంటే మనం ఇలాగే ఉండిపోతాం, ఏదైనా సరే మళ్ళీ చేంజ్. దట్టు మావారు కొంచెం మందుకి బానిస అవుతున్నారు, ఆ ప్లేస్ మారిస్తే కూడా నాకు కూడా మంచిదే అని మా నాన్నగారి అమ్మని సలహా అడిగాను. నువ్వు ఎక్కడైనా అలా మంచిదే ఆ పని చేస్తే ఏ ఊరైనా వెళ్ళు, నో ప్రాబ్లం, ఇక్కడికే రావాలని ఏం లేదు, నీవు ఎక్కడికైనా వెళ్ళు అని మా నాన్న సలహా ఇచ్చాడు. ఇక్కడైతే మేము ఉంటాం, ఎక్కడో అయితే నీకు వేరే అండ కావాలి, నీ ఆలోచించుకో అన్నాడు. అంతే, కడప ఖాళీ, హైదరాబాద్ హౌస్ఫుల్. వచ్చాను మా వారిని అందరినీ తీసుకొచ్చాను. ఆయనకి అక్కడ ఉన్నప్పుడు స్టూడియో, ఫోటో స్టూడియో ఉన్నింది. ఆయన చేతిలో వర్క్ లేదు, ఇంకా ఖాళీగా ఉన్నారు. రావడం ఒక 4-5 ఇయర్స్ కూడా కాదు, 3 ఇయర్స్లోనే
ఇంకా ఏదో ఒకటి బతకాలి, ఆయనైనా చేయాలి నేనైనా చేయాలి. సరే అని ఒక డబ్బింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా నేను. డబ్బింగ్ ఎందుకు అనిపించింది? డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ సినిమా బతకాలి కదా, అంటే ఇదే వర్క్ ఇంకా వేరే వర్క్ ఏమి? నేను చదువుకోలేదు, నేను ఏ సూపర్ బజార్లలో పోయి పని చేసినా కూడా నా 3,000-2,000 ఇస్తారు 25 ఏళ్ల క్రితం. ఎవరు ఇస్తారు డబ్బులు? ఆయననేమో పని చేసాయని తీసుకొచ్చా. ఆడవాళ్ళకి కొంచెం పౌరుషం ఉంటుంది కదా, బతికియాలి, ఏదో ఒక విధంగా చేయాలి. మగవాళ్ళు ఏంటి, నీ కర్మ నువ్వు తీసుకొచ్చావు పెట్టు చెయ్యి అంటారు జనరల్ గా. కానీ మా వారు అలా అనలేదు, ఆయనకు కూడా పని ఏదైనా దొరికే వరకు నిజంగా బంగారం. అంతవరకు అరే ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేయాలి అని అంటే ఒక పేపర్ కాలంలో డబ్బింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని అప్పుడే డబ్బింగ్ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఇక్కడ కళాకారులు తక్కువ ఉన్నారు, సో డెవలప్ చేయడానికి ఇన్స్టిట్యూట్లు ఏదో పెట్టారు. అప్పటికి మధు ఇన్స్టిట్యూట్ అన్నీ ఉన్నాయి కానీ మనకు అది తెలీదు. ఈ పేపర్ కాలమ్స్ చూసుకుంటూ ఉన్నా, దట్టు మా ఇంటి దగ్గర బ్యాంక్ విజయ్ అని దూరదర్శన్లోనే పుట్టినీళ్ళు అనింది, అందుకే దూరదర్శన్లో అనౌన్సర్గా చేసేవారు. ఆ విజయ్ నన్ను బాగా అబ్జర్వ్ చేశాడు, నేను వినాయక చవితి అప్పుడు బాగా మైక్ పట్టుకొని మాట్లాడడం చేయడం అంతా అబ్జర్వ్ చేశాడు. మీకు ఈ లైన్ ఇష్టం ఉన్నట్టుంది, మీకు మంచి రూట్ నేను చూపిస్తాను, ఆ డబ్బింగ్ దాంట్లోది అది పేపర్ తెచ్చిచ్చింది కూడా అబ్బాయి. ఓకే, అలా అది పట్టుకొని కృష్ణానగర్ జంప్ అప్ అండ్ డౌన్, మలక్పేట నుంచి కృష్ణానగర్ అప్ అండ్ డౌన్ చేశా. అలా 40 రోజులు నేర్చుకున్నాను. నేర్చుకుంటూ ఉండగానే నన్ను నా వాయిస్కి నా ఇంట్రెస్ట్కి సినిమాలు పిలిచారు. డబ్బులు రావడికి కనిపిస్తా ఉంది 500 అప్పుడు, ఏది క్రౌడ్కి 500 అసలు నాన్ స్టాప్ అనమాట. ఎక్కడైనా ఏదైనా వాయిస్ ఉందంటే శైలజని పిలవండరా అని ఇస్తారు. అంటే మనం రెచ్చిపోయి, అంటే మన అవసరం, అది మన అవసరం మనల్ని నడిపించింది. సో అలా వెళ్తూ ఉంటే అక్కడ కూడా పాలిటిక్స్ ఉన్నాయి, ఈవిడ బాగుంది కదా, రూపం ఉంది కదా, ఎందుకు మన పొట్టగొడుతోంది అని. ఊరిని సరే ఏం చేయలేం. అప్పుడు మన దూరదర్శన్లో బట్టిపోలు వెంకట్రావు గారు, రమణారెడ్డి గారు వీళ్ళు నన్ను చూశారు, అరే ఈవిడ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది, మన నాటకాల్లో కలుపుకోవచ్చు అని చెప్పి నాకు డ్రామాలు అలవాటు చేశారు. ఇంకేముంది, మనం చిక్కుతామా జక్ దరాజు. అక్కడ నుంచి ఈటీవీ, ఆ టీవీ, మీ టీవీ, దూరదర్శన్, పడగా పడగా ఆ ప్రయాణం ఇప్పటివరకే వస్తుంది. చూడండి, ఒకవేళ సంక్రాంతి లక్ష్మికి కాసుల పంట ఈ విధంగా కురిసింది, నవ్వుల వర్షం కూడా ఇలా కురిపించేస్తున్నారు. ఓకే, సంక్రాంతి పండుగ అంటే మన జనగా ముగ్గుల గురించి చెప్పారు, ఆ ముగ్గుల్లోకి బృందావనం వచ్చేస్తుంది, రాధాకృష్ణులు వస్తారు, గోపికలు వచ్చేస్తారు, ఆ చుట్టూ కూడా అష్టభార్యలు వస్తారు, మరి ఈ గొబ్బెమ్మల గురించి చెప్పండి. తప్పకుండా అండి, నిజంగా గొబ్బెమ్మలు అనగానే అక్కడ కృష్ణ సంబంధం ఉంది, ఎందుకంటే మనం చేసేది ఆవు పేడతో. మరి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, కూడా గోసేవనమే చేసేవాడు ఆయన. ఆయన పుట్టినప్పుడు, ఆయన యాదవ కులంలో పుట్టినప్పటికీ కూడా ఆయనని ప్రతి ఒక్కరు గోపిక అసలు ఆవు లొంగినా కూడా ఆయన్ని పిలుచుకొని ఆయన్ని కట్టమని చంటివాడ అప్పటి నుంచి కూడా కృష్ణ కృష్ణ మా లేగదూడ మాట వినట్లేదు రా అనగానే ఆయన వెళ్ళి ఆ చిన్ని చిన్ని పాదాలతో ఆ లేగదూడని లాక్కొని వస్తూ ఉంటే చూసేటట్టు మనం కనుక కన్నులు మూసుకొని అనుభవంలో తెచ్చుకుంటే మనకే చాలా ముచ్చటగా ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మకి ఆ యొక్క గోవులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మధ్యలో పెట్టేటటువంటి ఆయన ఎవరు, కృష్ణ పరమాత్మ. ఈ నెల రోజులు నిలబడతామని చెప్పాం కదా, ఈ నెల రోజులు కూడా ఈ ఆండాల తల్లి ఏం చేసింది, ఒక్కొక్క పాశురంతో ఆ కృష్ణ పరమాత్మని దరిచేరడానికి ప్రయత్నించి ఈ రోజు భోగి రోజు ఆ స్వామి యొక్క కైంకర్యాన్ని పొందింది. అందుకే దీన్ని భోగి అంటారంటే భోగాన్ని పొందటం, భాగ్యాన్ని పొందటం అంటే అలాగా. అంటే భోగము అనేసరికి రకరకాలుగా ఉంటుందండి. కొంతమంది మేమనుకుంటాం భోగము అంటే ఒక డబ్బుతో లౌకికమైనటువంటి సుఖాలని పొందటమే భోగం అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికతగా తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పరమాత్మ యొక్క సేవనమే భోగము అనుకుంటారు. కాబట్టి ఆ అండాల తల్లి ఏం చేసింది, ఒక్కొక్క పాశురంతో మార్గశీర్ష మాసంలో వ్రతాన్ని ఆచరించి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలే నాకు శరణ్యము, నిన్నటి పాశురంలో ఆ తల్లి ఏం కోరుకుంటుంది, 7 జన్మాలకి నాకేమి అక్కర్లేదయ్యా, నిన్ను పరా అనేటటువంటి వాద్యాన్ని కోరుతోంది. ఎందుకు, ఏదో నిషతో నిన్ను సంసేవనం చేయటమే కానీ పరావాద్యము మాకు పరాకాష్ట కాదు, మాకు కావలసింది ఏంటి,
నేను ఎన్నో జన్మలు ఎత్తుతాను, ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది ఇప్పటితో ముగిసిపోయేది కాదు. ఇంకెన్ని జన్మలు ఎత్తాలో, ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తామో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మాకు ఎలాంటి భోగం కావాలి? ఏడేడు జన్మలకి కూడా నీ పాద సంసేవనం మేము పొందేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు పరమాత్మ అంటూ ఆ తల్లి పాశురాన్ని చేస్తుంది. కాబట్టి ఏంటి ఈ భోగి అంటేనే ఏంటి భాగ్యాన్ని పొందటం. ఈ రకంగా ఆండాళ్ళ తల్లి కోరుకుంది. అలాగే మన రైతులు కూడా ఏంటి ఈ పంట వచ్చిన దాన్ని ఏం చేస్తారు, చక్కగా ఈరోజే అంటే కోతకు వస్తుంది కాబట్టి ఈరోజు చక్కగా ఇంటికి తెచ్చుకొని నలుగురితో పంచుకొని తింటారు. మధ్యలో చక్కగా మనము పెద్ద గొబ్బెమ్మని పెట్టి చుట్టూ కూడా చిన్న చిన్న గొబ్బెమ్మల్ని పెట్టి పసుపు కుంకాలతో అలంకరించి వాటిని పూలతో పూజిస్తాం, గౌరమ్మ అనుకుంటాం. మధ్యలో ఉన్నది కృష్ణ పరమాత్మగాను, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆండాళ్ళ తల్లి గోపికలందరినీ కూడా చేకూర్చుకొని ఎలాగైతే పాశురాలు పాడుతూ కృష్ణ సంసేవనం చేయాలని ప్రార్థన చేసిందో ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న గొబ్బెమ్మలన్నీ గోపికలు. మనందరం ఏం చేయాలి, అలా ఆ గొబ్బెమ్మలని ముగ్గులో పెట్టి మన ఇంటికి ఆయనని ఆవాహన చేసి మనందరం ఆయనలో కలిసేటటువంటి ఆయన కైంకర్యాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేయటానికే ఈ గొబ్బిళ్ళు పెట్టడం. ఆవు పేడతో చేయాలి. సో మనకి ఇక్కడ ఈ షోకి బ్రేక్ఫాస్ట్ షోలో చక్కని పెద్ద గొబ్బెమ్మలాగా మార్కెట్ శైలజ గారు ఉన్నారు. సో శైలజ గారు సో మీరు అంటే ఫస్ట్ సీరియల్ ఏం చేశారు, సినిమానా సీరియల్? సీరియల్ ఈస్ట్మన్ కళలు అని రూపాదేవి గారు ప్రొడ్యూసర్, దానికి నేను వర్క్ చేశాను. దాంట్లో జస్ట్ టైపిస్ట్గా కూర్చోబెట్టారు, ఏం చేయాలో తెలీదు, ఇలా తిరగకూడదు ఇలా తిరగకూడదు ఇలా ఉండండి మేడం, చిన్న టీవీ మీరు అందులోనే ఉంటారు అని. నేను ఇంత పెద్దగా ఉన్నానే అందులో ఎలా పడతాను అంటే అప్పుడు టీవీ లేదు తక్కువ అనే, అంతే ఇలా నీలుక్కొని ఇలా కొట్టుకుంటూ కూర్చున్నాను. తల తిప్పొద్దు అన్నాడు కోడైరెక్టర్ వచ్చి, తిప్పనండి అన్నాను. అంతే అలా అయిపోయింది అన్నారు. లేచి వచ్చాను, డబ్బులు ఇచ్చారు, షాక్. ఓ ఇలా చేస్తే కూడా డబ్బులు రావిస్తారా, ఓకే చాలు. నేను మళ్ళీ వాళ్ళని మారు కూడా అడగలేదు, ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వచ్చాను. స్టిల్ ఈ రోజు కూడా అదే చెప్తాను, ఎవరైనా సరే నేను ఇండస్ట్రీలో కృష్ణనగర్లో పోనీ ప్రాబ్లం లేదు. సంక్రాంతి పండుగ అంటే మీరు ఎలా జరుపుకుంటారు, మన మీ ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుంటుంది చిన్నప్పటి నుంచి? కానీ ఇప్పటి వరకు కానీ ఇప్పుడు షూటింగ్స్ బాగా బిజీ అయిపోయారు, ఈ రోజు సంక్రాంతి అనగా ఇక్కడికి వచ్చేసారు. సో ఇంట్లో ఎలా జరుగుతుంది సంక్రాంతి? మా ఇంట్లో కూడా బ్రహ్మాండంగా ఆల్రెడీ ఇల్లు తుడవడం అయిపోయింది. దేవుళ్ళని నేను పొద్దున పూజ చేసి మరీ బయటకు వచ్చాను. నా కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి టిఫిన్ కూడా ఉప్మా హాట్ బాక్స్ లో ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నా, ఉప్మా చేసేసి వచ్చాను. నేను వచ్చేటప్పటికి పిల్లలిద్దరు కూడా నిద్ర లేవలేదు. లేచిన తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు. పండగనగలోనే పొద్దున్నే లేవటం, కొత్త బట్టలు, గంధర్వ స్నానం అంటే దేవతలు వచ్చే అంటే చీకట్లో పూజ చేస్తే ఈ మాసం అంతా చాలా మంచిది అని. యాక్చువల్గా ఇందాకే అనుకున్నాం కదా మేడం గారు చెప్పినట్టు, నరాలు కీళ్ళు కాళ్ళు పట్టుకుంటాయి. వేణీళ్ళ స్నానం చీకట్లో చేసేసాం అనుకో, హాయిగా చల్లగా మన బాడీ నుంచి ఏ అయితే పట్టుకున్నా వదిలేస్తాయి, రిలీఫ్ అయిపోతాయి. అవునను, కొంతమంది బావి దగ్గర స్నానము, నది స్నానము, ఇట్లా అన్ని ఏంటంటే పొద్దు పొద్దున్న ఈ మాసంలో చాలా దీక్ష తీసుకుంటుంటారు. అలా పల్లెటూర్లు కాదు కాబట్టి మనకు అదృష్టం లేదు. ఎందుకు భోగభాగ్యం నగరం, ఇక్కడ కూడా చక్కగా అన్ని రకాల గీజర్స్ వచ్చేసాయి, చాలా నీళ్లు వచ్చేసాయి, బావులు కొలాయి ఉంటుంది ఉంటాయి. ఈ ఫాస్ట్ ప్రపంచంలో స్నానం చేశామని అబద్ధం చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాలుగు చిరుకులు ఇట్లా చల్లుకుంటే అయిపోతుంది, ఇంకా పసుపు నీళ్ళు చల్లుకోవాల. సో మరి ఈ పొద్దున పూట అంటే సూర్యోదయం రాకముందు, సూర్యుడు రాకముందు జరిగే కాలాన్ని ఉంటుంది కదా, ఆ టైంలోనే స్నానం చేయాలి, నదీ స్నానం చేయాలి, బావి దగ్గర స్నానం చేయాలి అని అంటుంటారు. అంటే శుచి శుభ్రంగా ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లే ముందు ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటారు, అదే ఎందుకు పుణ్యకాలం అంటారు, ఎందుకు గంధర్వ స్నానం అంటారు? నిజానికి సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే సూర్యోదయానికి దాదాపు 88 నిమిషాల ముందు ఉండేటటువంటి కాలము. మనకి హేమంత ఋతువు వచ్చేసరికి ఏంటి, సూర్యోదయం చాలా ఆలస్యంగా అవుతుంది. ఎందుకంటే పాపం మనకి ప్రకృతికి కూడా తెలుసండి, పాపం మానవులు ఇబ్బంది పడతారు అని కాలానుగుణంగానే భగవంతుడు కూడా దానికి సర్దుకుపోతూనే మనకి సూర్యోదయం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మేము ఇప్పుడు ఇక్కడ అక్కడ మల్కాజ్గిరి నుంచి స్టూడియోకి వచ్చే ముందు
అరుణోదయం అవుతూ ఉంది. అంటే వారు కూడా మలకాజిగిరి అంటే మీరు మలకపేట అంట సింక్ అయిపోయిందండి. నేను మలకపేటలో లేను. మలకపేటలో లేరు, కొంచెం సింక్ అయిపోయింది. అంటే అరుణోదయం అవుతూ ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసామనుకోండి, ఆ అరుణోదయంలో వచ్చేటటువంటి సూర్యకిరణాలు మన శరీరానికి చాలా మంచి ఆరోగ్య పుష్టిని ఇస్తాయి. ఇప్పుడు చాలా మంది చూడండి, డి విటమిన్ లేక దానికి కూడా మందులు తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? మనం సూర్యోదయానికి పూర్వం లేవకపోవడమే. అలా సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి ఆ అరుణోదయాన్ని చూసి ఆ భాస్కరుణ్ణి కనుక మనము ఒక్కసారి ఏమీ చేయక్కర్లేదు. మనకు ప్రత్యక్ష భగవంతుడు ఎవరు? ఆయనే. ఆయన చంద్రుడు, వాళ్ళిద్దరి వల్లే కూడా చంద్రుడి వల్ల ఔషధీ తత్వాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సూర్యుడి భగవాను అసలు ఆయన రాకపోతే అసలు ప్రకృతి నిజానికి 2 రోజులు వర్షం పడింది అనుకోండి, మనిల్లే మనకి వాసన వచ్చేస్తూ ఉంటుంది. బట్టలు ఆరక చాలా చిత మనకి ఆ బట్టలు చుట్టూ వాతావరణం చూసి మనకే చికాకు కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం భాస్కర ఆదిత్యత అని మనకి శాస్త్రమే చెప్తుంది. మనకు ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆ సూర్యభగవానుడే కారణం. అరుణోదయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనల్ని తాకటం వల్ల మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాం. అందుకని సూర్యోదయానికి వచ్చేటటువంటి చేసేటటువంటి పూర్వం చేసేటటువంటి స్నానానికి అంతటి ప్రాచుర్యం ఉంది. పైగా రేపు మనం సంక్రాంతి పండుగ రోజు చేసేటటువంటి స్నానానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏంటంటే అది మనము దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తున్నాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మొన్న ముక్కోటి ఏకాదశి రోజు మళ్ళీ ఈరోజు ఏంటి స్వర్గద్వారాలు తెరుస్తాం. ఎందుకంటే మనం ఒక పుణ్యకాలంలోకి వెళ్తున్నాం కాబట్టి ఒక ఆయనం మారిపోతుంది కాబట్టి స్వర్గద్వారాలు అనేవి తెరవబడతాయి. అలా తెరిచినప్పుడు ఏంటి ప్రతి ఒక్కరం కూడా చక్కగా నదీ స్నానం చేయాలి. కానీ నదీ స్నానం అంటే ఇప్పుడు మనకి ఈ భాగ్యనగరంలో ఎక్కడుంది, నదులు ఎక్కడా లేవు కదా. మూసీ నదికి వెళ్ళామంటే లేని మురికి మనకు అంటుకొని లేని చర్మరోగాలు వస్తాయి. కాబట్టి ఏంటి మనకి మరి స్నానం చేయాలి, నేను నదికి వెళ్ళాలంటే అది అయ్యే పని కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, సంకల్ప సహితంగా మనము ఏ పంపులో నుంచి అయితే నీళ్లు పట్టుకుంటున్నాము, గంగేచ యమునీచ గోదావరి సరస్వతి అది చెప్పుకోవడానికి రాలేదు. గంగా 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 అని 3 సార్లు అనుకుని మనం ఏ నీటినైతే స్నానం చేస్తున్నామో అలా అనుకుని కనుక మనం స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్టే. ఎందుకంటే రేపు ఆయనం మారుతుంది కాబట్టి రేపు చేసేటటువంటి స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అంటే మనం స్నానం చేస్తున్న నీటిని మనం పుణ్యనదులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆ నదుల పేరు తలుచుకుంటూ స్నానం చేస్తే ఇంకా పేర్లు తలుచుకుంటేనే చాలండి పుణ్యం. ఎందుకంటే ఊరికనే మనకి పెద్దలు చెప్పలేదు, మనం ప్రతినిత్యము కూడా పూజ చేసేటప్పుడు చూడండి కలసలోనికి అన్ని నదీ జలాలని ఆవాహన చేస్తాము. నదీ జలాలన్నీ కూడా మనం ఒక్కసారి స్మరణ మాత్రం చేత ఆ నీళ్ళల్లోకి ఆవాహయాని అనగానే ఆవాహన అయిపోతాయి. నీటికి అంతటి శక్తి ఉంది మనం ఒక్కసారి సంకల్పం చెప్పుకుంటే. పైగా మనం ఒక్కొక్క నామాన్ని మనం దేశకాల పరిస్థితులను చెప్పుకుంటూ ఉంటాం సంకల్పం చెప్పుకునేటప్పుడు. ఒక్కొక్క పుణ్యక్షేత్రము పేరు తలుచుకోవటం వల్ల కూడా మనం పుణ్యాన్ని పొందుతాం. అందుకే సంకల్పంలో మనం ఎక్కడ ఉన్నామో కూడా ఆ సంకల్పంలో చెప్పుకోవడానికి కారణం అదే. శ్రీశైలసే, వాయువ్య ప్రదేశే, కృష్ణా గోదావరి మధ్యప్రదేశే, స్వగృహే అంటూ మనం చెప్పుకుంటాం కదా. చెప్పుకోవడానికి కారణమేంటి, ఇవన్నీ కూడా ఈ పేర్లు తలుచుకుంటేనే మనం పుణ్యాన్ని పొందుతాం. అందుకని మనకి పెద్దలు ఏది చెప్పినా కూడా అది ఆచరించదగినటువంటిది. పైగా కొన్ని నామాలు అంటూ ఉన్నామనుకోండి, మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క నామాన్ని అనుకోవటం వల్ల చక్రాలు అనేవి ఉత్తేజాన్ని పొంది అవి సరిగ్గా పనిచేసి మన శరీరము చాలా కాంతివంతంగా ఉండటానికి ప్రస్ఫుటంగా అంటే మనకి ఆరోగ్యం నిలబడడానికి అవి కూడా ఒక కారణం అవుతాయి. అందుకని మనకి పెద్దలు ఏది చెప్పినా తప్పకుండా మనం పాటించాల్సిందే. తెల్లవారుజామున ఈరోజు రేపు కూడా చక్కగా స్నానాలు ఆచరించి పెద్దలు ఏ రకంగా అయితే మనం ఈ పండుగను చేయాలని చెప్పారో ఏదో సింగినాదం జీలకర్రాన్ని కొట్టి పారేయకుండా దాన్ని తప్పకుండా మనం ఆచరించాలి, మన పిల్లల చేత కూడా ఆచరింప చేయాలి. ఈరోజు మనం స్టూడియోకి వస్తున్నాం 4 గంటలకల్లా లేచి స్వామివారికి చక్కగా పొంగలి నివేదన చేసి పులిహార పిల్లలకి బాక్సులు సర్ది మరి మేము ఈ స్టూడియోకి వచ్చాము. ఎందుకంటే అక్కడే ఆగండి, ముందు తినేసొద్దాం. మరి శైలజ గారు, మరి పండగ అనగానే చాలా రకాలుగా చేసుకుంటున్నారు,
బాగుందా, ఎవరు వచ్చేసారు? ఓకే, ఆర్ఆర్ పడింది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి. మరి ఇంట్లో అంటే జనరల్గా అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, చెల్లి, అక్క, తమ్ముడు ఇలాంటి రిలేషన్ బంధుత్వం అనేది ఉంటుంది. కలిసి ఉంటే కలసుఖం అంటూ ఉంటారు. ఇంత ఉమ్మడి కుటుంబం. సో పల్లెటూరు వాసనలు అంటే పల్లెటూరు పరిమళాలు, పట్టుకొమ్మలు, అక్కడ వెళ్తే పండుగ జరుపుకోవాలన్న నిందకు వారు చెప్పారు. కానీ హైదరాబాద్లో కూడా మనం అన్ని రకాలుగా ఉంటుంది. కానీ హైదరాబాద్ చింతలేని కుటుంబం, చిన్న కుటుంబంలాగా గడిచిపోతుంది. మీ ఉమ్మడి కుటుంబం ఎలా జరుగుతుండేది, ఎలా సంక్రాంతి పండుగ జరుపుకునేవాళ్ళు? మేము ఉమ్మడి కుటుంబము అని అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇప్పుడు నా పిల్లలతోనే ఉంటున్నాను, ఉమ్మడి కుటుంబం కిందే వస్తుంది నాది కూడా. నేను మా అన్నయ్య, మా అమ్మ నాన్నకి ఎక్కువ చెల్లెళ్ళు అక్కలు ఎవరు లేరు. సో నేను సింగిల్, మా అన్న సింగిలే. ఇప్పుడు కూడా స్టిల్ ఈ ప్రోగ్రామ్ అయిపోగానే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను పండగ రోజు. ఎందుకంటే ఆడబిడ్డ నేను ఒక్కదాన్నే కాబట్టి ఏ పండగ వచ్చినా ఏం వచ్చినా అన్నయ్య నన్ను పిలవంది, వాడు చేయుడు. సో అలా వెళ్తున్నాను. ఉమ్మడి కుటుంబం గురించి మీరు అడిగారు, రియల్గా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత మత్తు, ఆనందం విడిగా ఉంటే రాదు. ఆ విడిగా ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో జనరల్గా అందరికీ తెలుసు. సో అయినా కూడా విడిగా కొందరు కోరుకుంటూ ఉంటారు. మన అరిచేయే ఉమ్మడి కుటుంబం. ఏ ఒక్క వేలు లేకపోయినా ఈ చెయ్యికి ఎంత నష్టమో నష్టం. అలాంటిదే ఉమ్మడి కుటుంబం అంటే మొత్తం చెయ్యి కావాలని కోరుకుంటాం. అది నా అభిప్రాయం. అలాగే మా పెద్దబాబు కానీ, చిన్నబాబు కానీ, నేను కానీ అందరం కలిసే ఉంటాం. ఏ క్షణాన్ని ఏది, నా కోడళ్ళు కూడా అలాగే వచ్చారు, వాళ్ళు కూడా మాతో అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళతో మేము అడ్జస్ట్ అయ్యాం. ఓకే, వాళ్ళతో మేము అడ్జస్ట్ అయ్యాం. వాళ్ళు మాతో అడ్జస్ట్ అవ్వడం కాదు, మేము అడ్జస్ట్ అయ్యాం. మనం అడ్జస్ట్ అయితేనే అవతల వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు మన ఇంట్లోకి వచ్చి అడ్జస్ట్ అయినప్పుడు వచ్చిన వాళ్ళ మాట మనం వింటే గొప్పతనమే. వారికి గౌరవిస్తూ మనం గౌరవం తీసుకుంటుంటే చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళు, తర్వాత అయ్యో మిస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఏదో పండగనంగానే ఒకరోజు వెళ్ళిపోయి పల్లెటూరుకు వెళ్ళిపోయి వాళ్ళని పలకరించి వీళ్ళని పలకరించి పిండి వంటలు, పిండి వంట అంటే గుర్తొచ్చేసిందండి. మీరు ఏం సంక్రాంతికి ఏం చేశారు పిండి వంటలు? రియల్గా చెప్పనా? చెప్పండి. హోమ్ ఫుడ్స్ నుంచి అరిసెలు తెప్పించుకున్నాను. ఏ, మీరు చేయలేదా? అంత ప్రాసెస్ చేయడం మనకు కూడా కష్టమే. ఇదివరకు లాగా అయితే ఓ పిండి దంచి నాయి కూడా ఉప్పు మిరప కారం దంచిన చేతులే. అందరు అంటారు చూడండి, జొన్నలు దంచిన చేతులు, బియ్యం దంచిన చేతులు. అలా నేను కూడా అత్తగారింట్లో 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఉప్పు దంచాను. అప్పుడు పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు దంచుకునేవాళ్ళు, చీపు వస్తుందని. మా అత్తమ్మ ఆవిడ కష్టపడుతూ ఉంటే వద్దులే అమ్మమ్మ, నాకు రిలేషన్ అనమాట కొంచెం, నేను దంచుతానని పోయి ఎగిరిగిరి దంచేదాన్ని. ఇప్పుడు ఎవరున్నారు అలా ఏమీ లేదు. ఎందుకు లేరు? అత్త ఉన్న కోడలు తమ్ముడాలు. ఇక కోడలు అత్తలు ఉన్నారు కదా, ఇప్పుడు ఫిజికల్ వర్గాలు తెప్పిస్తారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పని మనిషిని పక్కన పెట్టి పని చేసుకోవడానికే బాధపడుతున్నారు. కాకపోతే పిల్లలతో వాళ్ళకు కూడా కాదులే అనుకోకూడదు. కానీ మిగతా పనులు సెల్ చూసుకొని అది ఇది వాట్సాప్ ఫేస్బుక్ అనకుండా ఇంట్లో కొంచెం కొంచెం పనులు చేసుకున్నారనుకో, వాళ్ళకు కూడా మంచి వ్యాయామం. పాతకాలం రోగాలు లేవు, ఇప్పుడు రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ ఇదే ఒళ్ళు బద్ధకం చేసుకుంటే వస్తున్నాయి. సో హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి? 30 ఇయర్స్ అయ్యి. 30 ఇయర్స్? సో హైదరాబాద్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. మీరు 26 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే పృథ్వీ గారు తిడతారు, అది నా బ్రాండ్ నేమ్. మళ్ళీ మీరు పెట్టుకున్నారా అని? లేదు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత బిజినెస్ మ్యాన్ లో చెప్పినట్టుగా బ్రహ్మానందం అన్నయ్య మీరు ఎలా అయినా వాడుకోవచ్చు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అది. సో సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత మరి అటు మూవీ అవకాశాలు, ఇటు సీరియల్స్ అవకాశాలు రెండు బ్యాలెన్స్ గా చేస్తున్నారు కదా. అలా కాకుండా ఈవెంట్స్, డ్రామాస్, ప్రోగ్రామ్స్, తర్వాత స్కిట్స్ చేయడం, ఇలా ఎలా ఎలా అసలు టైం షెడ్యూలింగ్ చేసుకున్నారు? అసలు ఒకరికి ఇచ్చిన డేట్ ఇంకొకరికి ఇవ్వను. అంతే, నేను లేకున్నా పర్వాలేదు అని అంటే మీ ఇష్టం అంట. లేదు లేదు మేడం, మేమే మార్చుకుంటాం అని మరుసటి రోజుకి మార్చుకునేవారు. అలా డేట్లని క్లబ్ చేయకుండా, డేట్లని వాళ్ళకి నష్టపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేదాన్ని. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా డబుల్ షూటింగ్ పడేది, సరే మీకు మధ్యాహ్నం వరకు చేస్తాను, ఆఫ్టర్ తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తాను అని అంటే ఎప్పుడో రేయర్గా అలా ఒప్పుకునేవారు. అంతేగాని కొన్ని కొన్ని నేను లావని పోయేటి వేషం పోయేది, కొన్ని కొన్ని మాత్రం లావుగా ఉన్నారు కదా మీరే కావాలి అనేవాళ్ళు. అలా బ్యాలెన్సింగ్, అంతే. చాలా మందిని అంటే జనరల్గా చూస్తున్న వాళ్ళని ఎక్కడన్నా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని కూడా కొంచెం లావుంటే సూర్యకాంతం అని, గయ్యాలతనం అని. ఈ గయ్యాలతనం మీలో కనిపించడం లేదు, నవ్వుల హాస్య వల్ల కురిపించేస్తుంది హరివిలులాగా. మరి గయ్యాలతనం ఏంటండి? గయ్యాలి మాటలు గయ్యాలిగా అని సినిమాలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు, సీరియల్స్లో మాత్రం వరకేనా, లేదంటే ఇంటి వాతావరణం ఉండరేమో అనిపిస్తుంది మాకు ఇలాగా? సమస్య లేదు, నా కోడలే షాక్ అయింది, అత్తమ్మ మిమ్మల్ని, మా బాబుది లవ్ మ్యారేజ్,
అత్తమ్మ, మీరు టీవీలో చూస్తూ గయ్యాళి క్యారెక్టర్లు వేస్తూ ఉంటే కోడల్ని మీరు ఎంత రాచి రంపాన పెడతారో అని మేము భయపడిపోయేదాన్ని. అసలు దానికి దీనికి మీకు అసలు పొంతనే లేదు, ఎందుకు పెట్టుకున్నారు, ఆ పేరు ఎందుకు వచ్చింది మీకు అని నా పెద్ద కోడలు అడిగింది. అమ్మా, ఏదైనా సరే పెక్యులర్ క్యారెక్టర్ అనేది కావాలి జనాలకి. సో ఆ పెక్యులర్ క్యారెక్టర్ చేసే సత్తా ఉన్న వాళ్ళు కావాలి, అప్పుడే మనకు ముందుకు దారి చూపుతుంది. కోపం వచ్చిందా సూర్యకాంత? సూర్యకాంత ఏమీ రాలేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఉన్న వాళ్ళు, ఇళ్ళలో ఉన్న వాళ్ళని పెద్దమని పిన్నే సూర్యకాంత లా చేస్తాడు అనగానే కోపగించుకుంటూ ఉంటారు. సూర్యకాంత అమ్మ చాలా మంచి ఆవిడట, ఆవిడ ప్రేమ కూడా ఉందంట. సో ఆ ప్రేమ కూడా, ఇప్పుడు మేము రిహార్సల్కి ఏదైనా పోతే నేను ఏదో ఒక పిండి వంట తీసుకొని వెళ్ళేదాన్ని, కొనుక్కోనో చేసుకోనో ఏదో నాకు తోచింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నేను పెట్టిన ఫుడ్ తిని సూర్యకాంతమ్మ కూడా అలాగే తెచ్చి పెట్టేవారు. శైలజ, నువ్వు కూడా అలాగే పెడుతున్నావు, నాకు ఆ బ్రాండ్ ముద్ర వేస్తారు. అలా కంపేర్ చేస్తారన్నమాట. అలా 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 మంచితనంతో మంచితనం, ఆ అమ్మ సూర్యకాంతమ్మ పేరుతో పేరు రెండు అతుక్కున్నాయి. సో అన్ని బ్రాండ్ నేమ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సంక్రాంతి పండుగ అనగలో మనం గొబ్బెముల గురించి మాట్లాడుకున్నాం, ముత్యాల ముగ్గుల గురించి మాట్లాడుకున్నాం. సో సంక్రాంతి పండుగ రోజు ఇంకా భోగి మంటలను చేస్తుంటాం, అంటే ఈ రోజున భోగి, తర్వాత మకర సంక్రాంతి అని, తర్వాత కనుమాని, మూడు రోజుల తర్వాత ముక్కనమాని, ఇట్లా ఇంకొక రోజు బలిపాఠ్యం, ఇలా ఐదు రోజుల పండుగని కొనసాగిస్తుంటారు. మూడు రోజులకు వచ్చేసింది, మూడు రోజులు కాస్త ఒక రోజుకి వచ్చేసింది. మరి ఈ పండుగ విశిష్టత మరికొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ఇద్దరం కూడాను. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈరోజు భోగి అంటే మనం భాగ్యాన్ని పొందటం అని చెప్పుకున్నాము. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుందని. మరి ఈరోజు భోగి మంటలని వేస్తూ ఉంటాం. ఈ భోగి మంటల్లో ఏమి వేస్తూ ఉంటాము? మనకి పనికి రానిటువంటి చెక్క సామాను, ఇంకా ఏవైతే మనకి ఇంట్లో పనికి రావనుకుంటామో అవన్నీ వేసి భోగి మంటలు వేస్తూ ఉంటాం. నిజానికి చూడండి, జీవితం అంటే ఎప్పుడు కూడా వడ్డించిన విస్తరి కాదు. ఎవరికైనా కూడా, ఎంత గొప్పవాళ్ళైనా కూడా అది వడ్డించిన విస్తరి కాదు. మనసులో ఎక్కడో ఒక దగ్గర, మనసులో ఏదో ఒక బాధ సంవత్సరంలో మనం అనుభవించినటువంటిది, మన మనసుకి తీసుకుని మనల్ని పీడించినటువంటిది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మరి ఈ భోగి రోజు మనం ఇలా భోగి మంటలు వేయడానికి కారణం ఏంటి? ఈ రోజుతో దక్షిణాయనం పూర్తయిపోతుంది, రేపటి నుంచి మనము ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి అడుగు పెడుతున్నాం. అంటే ఇంకా ఇది ఈ ఆయనానికి ఇది చివరి రోజు. ఇలాంటప్పుడు ఏంటి, ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో నేను అనుభవించినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో ఇక నేను గుర్తు చేసుకోకూడదు, అవి నేను మళ్ళీ మళ్ళీ నా మనసులోనికి తెచ్చుకోకూడదు అనుకుంటూ మనం ఏం చేస్తాము, ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, పనికి రానటువంటి సామాను, మనం చూడండి సామాన్యంగా ఆడవాళ్ళం చేస్తూ ఉంటాం, అది పనికిరాదు అని మనకు మనసులో తెలుసు, అయినా కానీ ఎప్పటికైనా పనికి వస్తుందేమో అని ఒక కవర్లో వేసి పెడతాం. అదేంటి, పేరుకుపోయి 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 అసలు అంత స్థలాన్ని అదే ఆక్రమించి కూర్చుంటాం. అందుకని ఏంటి, అలా పనికి రానటువంటివి అంటే మన మనసులో ఇక చెడు అన్నది కానీ, ఇక బాధాకరమైనటువంటి విషయాలు కానీ మన మనసులోనికి గుర్తుకు రాకూడదని మనం భోగి మంటలు వేస్తూ ఉంటాం. నిజానికి మనం ప్రకృతితో సంబంధం అని చెప్పుకున్నాం, ప్రతి పండక్కి ప్రకృతితో సంబంధం ఉంటుంది, పైగా ఈ సంక్రాంతికి ఇంకా ఎక్కువగా ప్రకృతితో అవినాభావ సంబంధం ఉంది అని చెప్పుకున్నాం. ఈరోజు పిల్లలకి రేగిపళ్ళు కూడా పోస్తూ ఉంటారు. అంటే ఈ ప్రకృతితో సంబంధం ఎలాగున ఉంటుంది అంటే, మనం వేసేటటువంటి చితుకులై ఉండొచ్చు, చిన్న చిన్న కర్ర పుల్లలై ఉండొచ్చు, పెద్ద పెద్ద మోదుగ వృక్షాలై ఉండొచ్చు, ప్రతి మొక్కకి కూడా ఒక ఔషధీయ గుణం ఉంటుందండి. ఈ ఔషధీయ గుణంతో కూడుకున్నటువంటివి సూర్యోదయానికి పూర్వం ఇలా కాల్చటం వల్ల, పైగా ఏంటి ఇప్పుడంటే అలవాట్లేదు కానీ ఇది వరకు పిల్లలందరూ ఏం చేసేవారు, ఆవు ఈ నెల రోజుల్లో మనం గొబ్బెమ్మలను పెడతాం కాబట్టి ఈ గొబ్బెమ్మలు చేసినటువంటి వాటిని పిడకలుగా కొడతాం. సాయంకాలం అయ్యేసరికి తెల్లారుజామున మనం గొబ్బిళ్ళు పెట్టి అవి పిడకలుగా కొడతాం. పిడకలుగా కొట్టి వాటన్నిటినీ కూడా ఏ పిల్లలకా పిల్లలు ఏం చేసేవారు, దండలుగా చుట్టుకునేవారు. 11 11 21 21 వేసి దండలుగా చుట్టి భోగి మంటల్లో ఆ పిడకలు కూడా వేసేవారు. ఇప్పుడు ఒకసారి వేస్తాము, మళ్ళీ శుక్లపక్ష సప్తమి అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమి రోజు కూడా మళ్ళీ ఈ పిడకలతో మనం పొంగల్ నైవేద్యం పెడతాము. అలా ఆ పిడకలు వేసి వాటి నుంచి వచ్చేటటువంటి వాసన పీల్చటం వల్ల అందరికీ కూడా ఆరోగ్యం వస్తుంది. గోధూళి కానీ గోవు పేడని పిడక రూపంలో ఉండి దాన్ని కాల్చినప్పుడు కాల్చేటటువంటివి ఏంటి, చితుకులు ఉండొచ్చు, అవన్నీ మౌదుగ పుల్లలు, మనం ఏ వృక్షాలకు సంబంధించినటువంటి ఇదిన్నో కాండాన్నో మనం వాడుతూ ఉంటాం కాబట్టి వాటి నుంచి కాలి వచ్చేటటువంటి వాసన పీల్చటం వల్ల కూడా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇప్పుడు ఎక్కువగా ఉబ్బసం ఉన్నటువంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యాధుల్ని అరికట్టేటటువంటి తత్వం అందులో నిబిడీకృతమై ఉంటుంది. అందుకే భోగి మంటలు వేయటం. ఇక ఈరోజు సాయంకాలం ఏం చేస్తాము,
ఈ రేగి పండు పోస్తూ భోగి పండుగా మనం పోస్తూ ఉంటాం. చిల్లర తర్వాత నవధాన్యాలన్నీ కలిసి ఇవన్నీ కూడా కలిపి మనం పోస్తూ ఉంటాం. దీనికి శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఏది లేకపోయినప్పటికీ కూడా ఈ రేగి పండుని బదరీ ఫలము అని అంటూ ఉంటాం. ఈ బదరీ ఫలము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగానే మనం చెప్తాం. ఎందుకంటే బదరికాశ్రమంలో బదరీ తీర్థం దగ్గర విష్ణుమూర్తి తపస్సు చేసినప్పుడు ఆయనకి దాహం వేస్తే అమ్మవారే రేగుపండు రూపంలో వచ్చి ఆయనకి దాహార్తిని తీర్చింది. కాబట్టి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం రేగిపండు అంటే. కాబట్టి ఈ రేగిపండుని శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఏదీ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు 12 సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఇలా రేగిపండు దిష్టి వేసిపోయటం వల్ల ఏంటి, ఆ రేగిపండ్ల యొక్క లోపల తత్వం ఏదైతే ఉందో వాళ్ళ శిరస్సు మీద నుంచి, అంటే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది, పిల్లల యొక్క శిరస్సు మీద నుంచి పోయటం వల్ల దానిలో ఉన్నటువంటి ఔషధీ తత్వం అయి ఉండొచ్చు, శరీర భాగాలందరికీ అన్నిటికీ కూడా తగలడం వల్ల ఒక కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు అంటే ఆరా అంటే బాగా అర్థమవుతుంది. ఒక ఆరాలా ఏర్పడి పిల్లలకి దృష్టి దోషాలేవి తగలకుండా, మనం ఎంత చుక్క పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పిల్లలకి కనురాపు తగులుతూ ఉంటుంది. కనురాపు తగిలితే చాలా ప్రమాదం, పిల్లలకై ఉండొచ్చు పెద్దవాళ్ళకై ఉండొచ్చు. పెద్దలంటే తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది, వాళ్ళ ఉపాసన వల్ల ఉండొచ్చు, ఇంకేదైనా కారణం వల్ల ఉండొచ్చు. కానీ పిల్లలకి ఆ శక్తి ఉన్నది, వాళ్ళకి పాపం ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఆ దృష్టి దోషాల నుంచి పోగొట్టడానికి ఈ కాలంలో వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో పచ్చిశనగలు, ఇప్పుడే కదా శనగ పంట కూడా మనకి కోతకొచ్చేది, ఇవన్నీ కలిసి పోస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా ఏంటి, పిల్లలకి కూడా ప్రకృతి తత్వాన్ని మనం చెప్తున్నాం, మనకి ఈ కాలంలో ఏవే వస్తుంటాయి. చిన్నపిల్లలకి ఒక కన్యగా ఉన్న పెద్ద పిల్లల వరకు 12 ఏళ్ళ వరకు పోస్తారు. 12 ఏళ్ళ వరకు పోస్తారు. కానీ సామాన్యంగా ఇప్పుడు పిల్లలు 5-6 ఏళ్ళు రాగానే ఇంకా కూర్చోడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. కానీ 12 సంవత్సరాల వరకు పోయొచ్చండి. ఓకే, ఇంకా సంక్రాంతి పండుగ గురించి విశిష్టత తెలుసుకునే ముందు మరి మలకపేట శైలజ గారు, సంక్రాంతి పండుగకి అంటే కొత్తగా ఈరోజు దూరదర్శన్ మళ్ళీ పుట్టింటికి వచ్చేసారు, ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని మూవీస్ చేశారు? నేను సీరియల్స్ దగ్గర దగ్గర ఒక 400 పైనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ నేను ఏ సీరియల్లో అడుగు పెట్టినా 2 ఏళ్ళు 1.5 సంవత్సరం 3 ఏళ్ళు కంటిన్యూ వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు సూర్యవంశం చేస్తున్నాను, నెక్స్ట్ సినిమాలు అంటారా, టోటల్గా అందరూ పెద్ద పెద్ద వాళ్ళ పక్కన, ఆవుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ గారు, భరణి గారు, ఇట్లా అందరితో ఒక 60 సినిమాల దాకా చేశాను. ఇప్పుడు కూడా స్టిల్ నిన్న కూడా ఒక సినిమాకి సంతకం పెట్టొచ్చాను. మళ్ళీ నేను ఏజ్ బార్ నాయనమ్మ గెటప్తో ఎంట్రీ కావాలని ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు నిర్మలమ్మ గారు కానీ అన్నపూర్ణమ్మ గారు ఒకరే ఉన్నారు, సో ఆవిడ సరిపోదని కాదు కానీ జస్ట్ ఫర్ చేంజ్. అంటే మాకు ఈ సూర్యకాంత మిస్ అయ్యి గయ్యాల తర్వాత కంటిన్యూ చేయొచ్చు చేస్తుందేమో అనుకుంటున్నా. అది రైటర్ల చేతిలో ఉంది, నాకు అదృష్టాన్ని ఇస్తే నేను ఎగురుకుంటూ పోయి చేసి వస్తాను. మరి ఈ తరానికి చూపించారు, మరో తరానికి వారసురాలుగా మీరే ఉంటారు గయ్యాల. కానీ ఇప్పుడు సీరియల్స్ అనగానే ఎక్కడ చూసినా కూడా ఆ పాత్రలు విడిపోయి చాలా మంది నటీ మణులు అందరికి ముందుకు వచ్చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. ఇప్పుడు విల్లితనం అనేది, గయ్యాళితనం అనేది అందరు చేస్తున్నారు, దానికి పెద్ద ఇది లేదు. నేను చేస్తున్నప్పుడు ఈవిడ ఒక్కతే చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఈవిడే పండిస్తుంది, ఆవిడనే పిలవండి, అంత ముద్ర సంపాదించుకున్నాను. ఓకే, బయట మీరు స్కిట్స్ చేస్తూ తర్వాత షోస్, స్టేజ్ షోస్ చేస్తుంటారు, సో ఈ గ్యాంగ్ అంతా కలిసిపోయి కన్విన్ చేస్తుంటారు, అప్పుడు ఆర్టిస్ట్ని పలకరించాలి, చూడాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ అభిమానులు ఏమని పిలుస్తూ ఉంటారు అక్కడ వెళ్ళినప్పుడు? ఏమని, మామూలుగానే రిసీవింగ్ అనమాట, ఏమి ప్రాబ్లం ఏముండదు. కొందరు ఆ అత్త కోడళ్ళ టార్చర్స్ ఉన్నప్పుడు, ఏమండి మీ కోడలు ఏం చేసిందండి అంత రాచి రంపాన పెడుతున్నారు, ఈ అప్పుడు ఈటీవీ ఎక్కువ ఎండమావులు ఇవన్నీ చేసేదాన్ని, అప్పుడు కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించేది. అంటే ఆ క్యారెక్టర్ వాళ్ళ మనిషి అన్న ఫీల్ అవుతారు, సో నేను వాళ్ళకి ద్వేషంగా కనపడుతుంది. నాకు జనరల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, మేడం ప్రజలు ఎలా రియాక్ట్ అయినా కానీ మీరు మాత్రం మామూలుగానే ఉండండి, వాళ్ళు ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని తిడతారు, సో మీరు ఆ తిట్లు దీవెనలాగా తీసుకోండి, అంతేగాని మీరు రియాక్ట్ అవ్వద్దు, అంటే మీరు బాగా చేస్తున్నట్టు లెక్క అని ముందు చెప్తారు. సో మనకి వాళ్ళు ఏ మాత్రం తిట్టినా కూడా నేను శుభ్రంగా నవ్వుకుంటూ ఇలానా అని ఊ కొట్టేదాన్ని, ఎందుకంటే ఆ వర్డ్ విన్నాను కదా, లేకపోతే మన కోపం నుంచి వెళ్ళిపోతాం.
వెళ్ళిపోతాం. ఓహో నేను బాగా చేస్తున్నాను, ఓకే పర్వాలేదు, న్యాయం చేస్తున్నాను. ఈ క్యారెక్టర్కి పాత్రకి న్యాయం చేసినప్పుడు చాలా మంది కళా సంస్థలు అవార్డులు ఇవ్వటం సత్కరించడం వీళ్ళు జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు మీ ర్యాక్ అంత నిండిపోయిందా మరి అవార్డులతోని మెమంటోలతోని? చెప్పకండి, అన్ని తుడుచుకోలే చచ్చిపోతుంటాం. ప్రతి ఆర్టిస్ట్ కి కళాకారుడికి చప్పట్ల సన్నాయి రాగం ఎలా ఉంటుందో ఈ అవార్డులు ప్రశంసలు కూడా అలా ఉంటాయి. నిజంగానే, ఎందుకంటే చాలు జీవితానికి అన్ని అని ఏ స్టేజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా కూడా ఓ మెమెంటో, ఒక శాల్వా. ఇలా నందులు నందులు నన్ను ఇంకా పలకరించలేదు. నేను ఈ 2014-15-16 దాంట్లో 2015 కన్వీనర్గా వర్క్ చేసి వచ్చా. సో అది ఉంటుంది, నంది వస్తుంది నాకు, అంటే ఈ సంవత్సరం వస్తుంది నో డౌట్. నంది పలకరించినట్టే నాకు కూడా, ఎందుకంటే నా నటనకు నంది ఇవ్వకపోయినా నేను దానికి వర్క్ చేశాను. సో నాకు నంది వచ్చినంత గర్వంగా కూడా ఉంది. సంక్రాంతి పండుగ రోజు ఇవే కాకుండా గాలిపటాలని చెప్పేసి పిల్లలు సరదా తీర్చుకుంటూ ఉంటారు, కొత్త అల్లుళ్ళు వస్తారు, బాబా మరదల సయ్యాట ఉంటుంది, గిల్లికజ్జాలు ఉంటుంది, తర్వాత వియ్యాల వారు కయ్యాల వారు ఇలా అంతా మేళవింపు అంతా కూడా సరదా సరదా సాగిపోతుంది. ఇంకా సంక్రాంతి పండుగ గురించి కొంచెం చెప్పరు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం గొబ్బిళ్ళు అని ఇందాక చెప్పుకున్నాం, ఈ గొబ్బిళ్ళ దగ్గర పాడేటటువంటి పాటలు కూడా మన కుటుంబానికి సంబంధించినవే ఉంటాయండి. ఇప్పుడు మనం గొబ్బిళ్ళకి పాడుతూ అనేక రకాల పాటలు, అది కూడా కృష్ణ తత్వాన్ని గుర్తు చేసుకుంటూనే మనం పాటలు పాడతాం. ఏల వచ్చనయ్య కృష్ణుడు, ఏల వచ్చను ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసను అంటూ ఆ పాటలు. అలాగే కన్నిపిల్లలందరూ కూడా ఏం చేస్తారు అంటే అలాంటి కృష్ణ పరమాత్మ భర్తగా కావాలని కోరుకుంటూ ఆ కృష్ణుణ్ణి మనము ఎలాగైతే గోదాదేవి ఆరాధన చేసిందో ఆ రకంగా వాళ్ళు తిరుగుతూ ఏం చేస్తారు, చామంతి పువ్వంటి చెల్లెన్ని ఇవ్వవే, తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇవ్వవే అని కోరుకుంటూ, మొగలి పువ్వంటి మొగుణ్ణి ఇవ్వవే అని కోరుకుంటూ కన్నెపిల్లలందరూ కూడా గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతారు. ఎందుకు, ఒక ఏదో మనం కైంకర్యాన్ని పొందటమే కాదు, మన కుటుంబం యొక్క బంధుత్వాలని కూడా, అంటే ఒక పుట్టింటి వైపునే కాదు అత్తగారింటి వైపు కూడా చక్కటి గొప్పనైనటువంటి మెత్తటి మనసున్నటువంటి మామగారినివ్వు, చక్కటి గుణాలున్నటువంటి అత్తగారినివ్వు అని కోరుకుంటూ కన్ని పిల్లలు ఆ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతారంటే మనకి పెద్దలు పెట్టినటువంటి ఆచారంలో మన జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అందులో నిబిడీకృతమై ఉంటాయి. మనం ఏదో కొట్టిపారేయడానికి వీల్లేదని కనుక మనము శ్రద్ధగా ఆలోకిస్తే కనుక తప్పకుండా మన జీవితానికి చక్కటి సత్యం దొరుకుతుంది. అలాగే ఈ గాలిపటాల విషయానికి వస్తే ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. ఇదివరకటి కాలంతో పోలిస్తే అసలు పిల్లలకి వచ్చేటటువంటి 4 రోజులు సెలవులు అసలు వాళ్ళకి ఇంటికి వచ్చి టిఫిన్ తినాలన్నా లేకపోతే భోజనం చేయాలన్నా వాళ్ళకి అసలు సమయం ఉండేది కాదు. అంతగా గాలిపటాలు ఎగరేస్తూ వాళ్ళు ఆనందాన్ని అనుభవించేవారు. ఇప్పుడు అసలు అది తగ్గిపోయిందండి. ఆటలు సరదా కోసమే కదా, కోడి పందాలు శాస్త్రీయమైన దృక్పథం లేకపోయినా ఈ గాలిపటాలు ఇలా ఎగరేయటం వల్ల కారణం ఏంటంటే సూర్యరశ్మి పడుతుంది ఈ సూర్యరశ్మి కోసం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉంటాడు కాబట్టి ఈ కాలంలో మనకి ఆ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి దానికోసం గాలిపటాలు ఎగరిస్తాం. పైగా ఏంటి, ఇంకొకటి మనం జీవిత సత్యాన్ని తెలుసుకోవాలంటే గాలిపటం అంత ఎగిరిపోతుందండి. అంత ఎగిరినా కూడా ప్రతి ఒక్కరూ వేరొకటి గాలిపటాన్ని ఓడించిన తర్వాత అంటే తెంపేసిన తర్వాత కిందికి మెల్లిగా దిగుతారు. అంటే మనిషి జీవితంలో నేర్చుకోవలసింది ఏంటి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది నేర్చుకోవాలి. లేకపోతే ఆ ఒదిగి ఉండేటటువంటి తత్వము అంటే ఏంటి, అహంకారాన్ని పరిచ్ఛేదించటం. అంటే మనం చిన్నతనం నుంచి కూడా అరే విరగబాటుతనం వద్దురా, నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు, అహంకారం వద్దు అని మనం తల్లిగా పిల్లలకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. అందుకే చాలా మంది నానే అలంకారాన్ని అహంకారంగా తీసి పక్కన పెట్టేస్తే మనం అనేది కలిపి ఉంటుంది. సంక్రాంతి పండుగ అందరం మనం చేసుకుంటాం. కిందికి దించడంలో చూడండి, గాలిపటాన్ని అంత ఎత్తు ఎదిగిన దాన్ని మనం ఎంతో గబగబా లాగి దాన్ని కిందికి తీసుకొస్తాం. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండకపోతే కిందికి రాలేవు. ఏదో ఒక గాలిపటంతో నువ్వు కూడా మిడిసిపాటుతనాన్ని కనుక పొందావంటే అలా తెగి వెళ్ళిపోతావు. జీవితంలో అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు నీకు జీవితంలో ఎదురవుతాయి. కాబట్టి అహంకారాన్ని కోపాన్ని చెదించు అనేటి తత్వాన్ని కూడా మనం గాలిపటంలో చూడవచ్చు. ఎంతో అన్నారు కదండి, భోగి అన్నారు, కనుమ అన్నారు. కనుమ రోజు మనం ముఖ్యంగా ఏంటి, పశువులను పూజించుకుంటాం. ఎందుకంటే అసలు మనం 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అవే కదండి కారణం. తర్వాత ముక్కనుమ, ముఖ్యంగా ఈ కనుమ రోజు చేసేటటువంటి పండుగ ఏంటంటే
ఇదివరకు మనకి వ్యవసాయం అంతా కూడా ఇప్పుడంటే అనేక పరికరాలు వచ్చాయండి, అంతా కూడా ఆధునికమైపోయింది. ఇదివరకు వ్యవసాయం అనగానే ఎద్దు, ఎద్దు ధర్మస్వరూపిణి. ఎద్దుతో ఎప్పుడైతే మనం దుక్కి దున్నుతామో ఆ దున్నటం వల్ల ఎద్దు కాళ్ళకి ఉండేటటువంటి గిట్టల నుంచి వచ్చేటటువంటి అమృత ధార ఏదైతే ఉందో భూమిని తడపటం వల్ల చక్కటి సస్యం వస్తుంది. ఎప్పుడైతే ఆ సస్యాన్ని మనం స్వీకరిస్తామో కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావు. ఇప్పుడు చూడండి, చంటి పిల్లల దగ్గర నుంచి కళ్ళజోడు. కారణం ఏంటి? మనం అన్నీ కూడా ఆధునిక పరికరాలతో చేసినటువంటి సేద్యం నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు. ఇప్పుడు సస్యాన్ని ఎప్పుడైతే ఎద్దుతో మనం పండిస్తామో అప్పుడు చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే ఎద్దుని ఆవుని, ఎద్దుని పూజించటం వల్ల ఏంటి, ఎద్దుల్ని ఆవుల్ని మిగతా మన కోళ్ళని ఇవన్నీ కూడా పూజించటం వల్ల ఏంటి, పూజించటం అంటే ఇక్కడ కోడి పందాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉండటం. శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఏదీ లేకపోయినప్పటికీ కూడా ఈ పండుగ సందర్భంగా మేము అందరూ కలిసి ఒక దగ్గర పొందటానికి కారణం ఏంటి, అదే ఈ కోళ్ళు ఆవులు ఇవన్నీ కూడా మేము ఇంత భాగ్యాన్ని పొందటానికి కారణమయ్యాయని రైతులు ఒక రకంగా వాటికి కూడా కృతజ్ఞత చూపించుకుంటారు. మనకేంటంటే ఇప్పుడు మానవులకేంటి, ఎదుటివాడు చేసినటువంటి మేలు మనం అసలు గుర్తుంచుకోలేము. ఇందాక వీరు వారు పరిచయం, శైలజ గారు మనకి ఇందాక ఏం చెప్పారు, వారిని పరిచయం చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి కృతజ్ఞత అనేది చాలా కొద్ది మందికి మట్టికే ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా చెప్పుకోరు, ఎందుకంటే నేను ఇంత ఎత్తుకు ఎదిగాను, వాళ్ళ పేరు నాకు అనవసరం, నాలో ఉన్నటువంటి ప్రతిభని బట్టి నేను ఇంత స్థాయికి రాగలిగాను, వాళ్ళెవరు పరిచయం చేయడానికి, నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను అని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఆ అదృష్టమే చేయి తట్టి తీసుకువెళ్ళే ఆ వెనక మనల్ని నడిపించేవాడే దేవుడు. ఓకే, ఎందుకంటే శైలజ గారు అంటే మీరు ఇప్పుడు సీరియల్స్ సినిమాలో బిజీగా ఉన్నారు కదా, సంక్రాంతి పండుగ అంటే అన్నయ్య ఇంటికి వెళ్ళి చేసుకుంటాను, అన్నయ్య ఇంట్లో పిండి వంటలు తింటూ ఉంటానన్నారు. ఒకేసారి అదే టైంలో షూటింగ్స్ వచ్చి బిజీగా ఉంటూ ఉంటే షూటింగ్స్ వదులుకోకుండా షూటింగ్స్ వచ్చేస్తారు, షూటింగ్ లో అక్కడ అందరూ యూనిట్ అందరూ కలిసి చేసుకుంటారా? వెళ్ళిపోతాను, షూటింగ్ వెళ్ళిపోతాను, మళ్ళీ అన్నయ్యని డిసప్పాయింట్ చేయను. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి ఇంటికి వచ్చి తినేస్తాను. ఆ బాకీ ఆ బాకీ ఈ బాకీ కొంచెం ఖాళీగా ఉంటుంది అనమాట. మీరు వంటలు చేస్తారా మరి బ్రహ్మాండంగా? మీకు బాగా అంటే ఏది ఇష్టం పిండి వంటలు? నేను ఏది కూడా నాకు ఇది ఇష్టము అని ఎప్పుడు ఏం అనుకోలేదు. నేను ఏదైనా సరే సర్దుకొని పోతాను, ఇది ఉంది అది లేదు అనేది ఏం లేదు. భగవంతుడి దయ వల్ల పంచభక్ష ప్రమాణాలు దంతసిరి ఉంది, పెడుతూనే ఉంటాడు దేవుడు. మనం స్వీకరించే దాన్ని బట్టి ఉంటుందండి. అది కూడా కసక మనము పచ్చడి మెతుకులు తింటున్నా చాలా ఇది ఆనందంతో తింటున్నా అంటే అదే పంచపక్ష పర్వణాలు. పండుగలోనే మన జనరల్ గా ఏం చేసే రకరకాల పిండి వంటలు చేసుకుంటూ మనం తినగా ఎదురు వాళ్ళకి పక్కింటి వారికి అందరు కలుపు కలుపు అన్ని చేస్తూ ఉంటారు. నైవేద్యాలు అనేది కంపల్సరీ కదా, ఎంత పూజ చేసి పూజలు చేసి గోవుల్ని ఆ పశువుల్ని గొబ్బెమ్మల్ని ముగ్గులు పెట్టినా ఆఖరికి వచ్చే ఘట్టం విందు వినోదం ఉంటుంది. విందు తర్వాత వినోదం అంటే జనరల్ గా ఆ గాలిపటాలు కోళ్ల పందాలు ఎడ్ల పందాలు ఇవన్నీ వివత్సంగా జరుగుతూ ఉంటూ ఉంటాయి సంక్రాంతి పండుగ రోజు. మరి సంక్రాంతి లక్ష్మిని, సంక్రాంతి లక్ష్మిని ఈ చక్కగా ఇన్వైట్ చేసి సంక్రాంతి గురించి బోల్డెన్ కబుర్లు మాట్లాడుకొని ముందుకు సాగిపోతున్న ఈ బ్రేక్ఫాస్ట్ షోలో మరి మీరు మరి ఇంకా మా ప్రేక్షకుల కోసం ఏ నవ్వుల జల్లు కురిపిస్తారు? ప్రతి ఒక్క ప్రేక్షకులకి అన్ని విషయాలు అన్నీ తెలుసు, జనరల్గా అందరికీ మనందరికీ తెలుసు, కానీ ఇందులో ఇది ఉంది అందులో అది ఉంది అని విన్నప్పుడే అర్థమవుతుంది. సో వాళ్ళకిచ్చే ఈ గొప్ప వరమే మన ఈ ముచ్చటైన ముచ్చటి ముచ్చటిగా ఉన్న మాటలు సంక్రాంతి కదండి. లక్ష్మీదేవి లాగా ఆవిడ చెప్పడం, మనకు తెలియని విషయాలు కూడా ఆవిడ చెప్పడం, ఓ అందుకనా ఇందుకనా తెలిసినా కూడా మరోసారి వినడం వల్ల మనం తెలుసుకోవటం వల్ల ఆచరించే విధానంలో తేడా వస్తుంది. ఇంకా శ్రద్ధగా చేస్తాం అంతే కదా. అంతవరకు ఆ దారిలో పోతున్నా ఆ బోర్డు చూడం, మన అవసరం వస్తే ఆ బోర్డు వెతుక్కొని వెతుక్కొని చూస్తాం, అలాంటిదే ఇది కూడా. ఓకే అండి, సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి విశిష్టత గురించి, మరి సినిమాల్లో సీరియల్ చేసిన కబుర్లు, బిజీగా ఉన్నా కూడా బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చేసి చక్కగా నవ్వులు కురిపిస్తూ ఆ సూర్యకాంతాన్ని ఆ గుండమని మరొకసారి గుర్తు చేస్తూ ప్రేక్షకులకి కనిపించేసి పుట్టినీళ్ళకి వచ్చేసారు. మెటినీళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ, పుట్టినీళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారు దూరదర్శన్కి. మీకు ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇంత అదృష్టాన్ని కల్పించినందుకు నిజంగా కళామతల్లికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన దూరదర్శన్ ఛానల్ వాళ్ళకి, అలాగే ఎంతో సరదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీకు, సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మామ
సో ఆఖరికి మమ అనిపించుకోవాలన్నమాట. ఓకే, సో మమ అనుకుండా ఫుల్ ప్లెజ్డ్ గా మనం భోజనం చేసాము, నవ్వులు కురిపించుకున్నాం, చక్కని విషయాలు తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు సంక్రాంతి లక్ష్ములు నిజంగా ఆది లక్ష్మి రూపంలో వచ్చి చక్కని విషయాలు షేర్ చేసుకున్నారు, చక్కని విషయాలు మనతో విన్నవించుకున్నారు. వారి నటనా కౌలసంతో శైలజ గారు కూడా ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నో అవార్డులు, ఇంకెన్నో సీరియల్స్, ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటూ మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అలాగే మీకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.